కృష్ణంరాజు మృతి పట్ల తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నేతలు సినీ నటులు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రెబల్ స్టార్ తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. చాలా దుర్దినం. మా హీరో మా అన్నయ్య మా ఊరి మొగల్తూరు బిడ్డ మా కృష్ణరాజు గారు ఈరోజు లేరనే మాట జీర్ణించుకోలేకపోతున్నాను. ఈ మధ్యకాలంలో కొంచెం నలతగా ఉంటుంది. అస్వస్థతతో ఆయన హాస్పిటల్కి వెళుతున్నారు, మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేస్తున్నారు, మళ్ళీ ఇంకోసారి వెళ్ళారు, మళ్ళీ ఆరోగ్యంగానే వచ్చేశారు అని తెలుస్తూ వచ్చింది. కానీ ఈసారి వెళ్ళినైనా తిరిగి రారని మాత్రం ఎవరు నేనైతే ఊహించలేకపోయాను. ఇది చాలా చాలా విషాదకరం. మొగల్తూరులో ఉన్నప్పుడు మేము చిన్నపిల్లలుగా చదువుకుంటున్న రోజుల్లో ఆయన చిలకా గోరిక హీరోగా చేసి అక్కడికి వచ్చినప్పుడు ఆయన చూడటం కోసంగా ఎగబడిన వాళ్ళలో నేను ఉన్నాను. ఆయన చూసినప్పుడు ఆయన బయటకు వచ్చి చెయ్యి ఊపితే ఓ ఆజానుబాహుడు హీరో అంటే ఇలా ఉండాలి కదా అంటే అలాగా చూసాం. ఇంకా ఇప్పటికీ నా మనసులో ఆ దృశ్యం, ఆయన ఉన్నటువంటి ఆ విగ్రహం ఇంకా నా కంటికి అలా కనబడుతూనే ఉంది. అలాగ చాలా మా మనువురి పాండవులు చేస్తున్నప్పుడు మేమందరం చిన్నవాళ్ళం, కొత్త యాక్టర్లు, మా అందరం చాలా ఎంకరేజ్ చేస్తాం దగ్గర ఉండి. ఆయనకి భోజనం దగ్గర ఉండి తినిపించడం చాలా ఇది. ఆయన ఆ విధంగా మాకు బ్రేక్ టైంలో రెండు కూర్చోండిరా అందరూ కూర్చొని భోంచేద్దామంటూ సరదాగా ఉండేవాడు. ఆయన మాట్లాడిన ఆయన తీరు వెనుక రాజసంగా ఉండేది, రాజసం ఉట్టి పడుతుండేది. రావు గోపాలరావు గారు ఆయన ఎప్పుడు కృష్ణరాజు గారు ఇంకొకరిని పిలిచేవారు కాదు, రాజావారు రాజావారు పిలిచేవారు. నిజంగా ఆ పిలుపుకి నిజమైన నిలువెత్తు నిదర్శనం అయిన ఆయా అలాంటి కృష్ణరాజు గారు ఒక మహావృక్షం లాంటి ఆ పర్సనాలిటీ. ఈ రోజున పరిశ్రమ లేరు అంటే కనుక ఒక మహావృక్షం నేల కొరిగిపోయినట్లే, నేల కూలిపోయినట్లే. ఆ మహానుభావుడు మహానటుడు రాజకీయాల్లోకి వెళ్ళి ఆ రకంగా పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని అనుభవించారు. ఆయన అంతటి ఆత్మీయుడు, అంతటి సోదరుడు అన్నయ్య కృష్ణరాజు గారికి ఆత్మశాంతి చూకూరాలని మనస్ఫూర్తికి సందర్భంగా కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకి ముఖ్యంగా